హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను చారు చేసుకోవటానికి ఇన్స్టాంట్గా పేస్ట్ తయారు చేసి చూపిస్తాను. అంటే చారు పేస్ట్ అన్నమాట. చాలా ఈజీగా మనం రోజు రసం చేసుకోవచ్చు. ఈ పేస్ట్ ఒక 3 నెలలు నిల్వ కూడా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు. మనము ప్రతిరోజు అన్నము, పప్పు, కూర, పచ్చడి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. రొటీన్ వంటలో నేను ఈరోజు అన్నము, క్యాలీఫ్లవర్ కూర, బుడుమకాయ పప్పు ఇవన్నీ చేశానండి. కానీ చారు చేసుకోకపోతే ఎంత తిన్నా కూడా ఆ పొట్ట వెలుతిగానే ఉంటుంది. మనం తిన్న అన్నము బాగా అరిగిపోవాలి అంటే చారు కంపల్సరీ చేసుకోవాలి. నేను ఈరోజు చారు పేస్ట్ తయారు చేసుకోవటానికి వస్తువులు చూపిస్తూ ఉన్నాను. 4 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు, 1/2 స్పూను మెంతులు వేసుకోవాలి. వేయించిన ధనియాలని వాడుకోవాలి. నేను వేయించి డబ్బాలో ఉంచానన్నమాట. ఆ తర్వాత 7-8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కారానికి తగినట్టుగా. ఈ క్వాంటిటీ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత కాచిన నీళ్ళని కొంచెం ఇందులో వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు, అప్పుడు లిక్విడ్ అయిపోతుంది. పేస్ట్ లాగా రావటానికి వేడి నీళ్లు వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి, మంచి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత వేసే ముందు మన దగ్గర చింతపండు పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు పేస్ట్ లేని వాళ్ళు చింతపండును కూడా ఆ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు పేస్ట్ తయారైపోయింది. ఇలా చేసుకోవటం వల్ల చారు పెట్టుకోవటానికి ఈజీగా అనిపిస్తుంది. మనము వాడిన దినుసులు కూడా మొత్తంగా ఖర్చు అవుతాయన్నమాట, అంటే వృధా కావన్నమాట. ఈ పేస్ట్ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 నెలలు నిల్వ ఉంటుంది. వాసన కూడా పోకుండా ఉండాలి అంటే ఇలా గాజు సీసాల్లో కానీ, గాజు బౌల్స్లో కానీ, ఎయిరిటేటెడ్ బాక్స్లో మనం పెట్టేసి ఉంచుకోవాలి. స్టీల్ కూడా వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే గాజులో వేసి ఉంచుకోండి. లేదు ఒక 10-15 రోజులు కానీ అలా వేసుకోవాలంటే స్టీల్ డబ్బాలో వేసుకోండి, ప్లాస్టిక్ వాడకండి. ఆ తర్వాత నేను రసం పెట్టుకోవడానికి రెగ్యులర్గా కాస్త పప్పు, ఉడికిన పప్పును వేసుకుంటాను. ఆ తర్వాత 2 టమాటోలను వేశాను. అందులోనే పప్పుకు తిరుగుబాత పెట్టినప్పుడు కాస్త తిరుగుబాత కూడా ఆ గిన్నెలో వేసేసానమాట, పని అయిపోతుంది అనేసి. కాస్త టమాటోలని బాగా నలిచేసి పప్పును కూడా బాగా మెత్తగా పిసికేసేయాలి. అప్పుడు రసానికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇన్స్టాంట్గా రసం చేసుకోవచ్చు. లేదు పప్పుతో రసం అక్కర్లేదు అనుకుంటే ఈ పేస్ట్తోనే మనము రసం పెట్టుకోవచ్చు. టమాటోలు వేసేసి చిక్కగా కూడా వస్తుంది మనకు ఆ రసంలో, ఈ టేస్ట్ అంతా కలిసిపోయి చాలా మంచి రంగు కూడా వస్తుంది. నేను ఈరోజు రసంలోకి పుదీనా ఆకుల్ని వాడుతున్నాను. దానివల్ల హాయిగా అనిపిస్తుంది, వేసవి కాలంలో చల్లదనాన్ని ఇస్తుంది. తగినంత ఉప్పు, ఒక చిన్న బెల్లం ఉంట వేశాను టేస్ట్ కోసము, అది ఆప్షనల్ మాత్రమే. కలిపేసి బాగా ఉడికించాలి. ఇంకా చారు తయారైపోయిందండి. ఇన్స్టాంట్గా నిమిషాల్లో, క్షణాల్లో చారు పెట్టేసుకోవచ్చు అన్నమాట. మరెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ ద్వారా తెలపండి. మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.